हेलो फ्रेंड्स, ईरोजु मनम हेयर ग्रोथ नी चाला एक्कुगा पेंचे मंची होम मेड ऑयल नी तैयार चेसुकुंदाम। हेलो फ्रेंड्स, इप्पुडु मनम कलौंजी गिंजलु तीसुकुंटुन्नामंडी। कलौंजी गिंजलु अंटे नल्ल जीरकर्र अनि कूडा अंटुंटारु, कलौंजी अनि कूडा अंटुंटारु। दीन्नि नेनु मेत्तगा पोडि चेसुकुंटुन्नानु। अयिते मीकु डौट् रावच्चु इदि एक्कड दोरुकुतुंदंडि अनि। नेनु किंद डिस्क्रिप्षन् बाक्स् लो लिंक् इस्तानंडि, आन्लैन् लो कोनुगोलु चेसुकोवच्चु। प्याकेट् वच्चेसि अराउंड 20 रूपीस् टू 50 रूपीस् मध्यलो उंटुंदि। అండ్ పెద్ద ప్యాకెటే వస్తుందన్నమాట. నేను ఒక 100 గ్రామ్స్ తీసుకున్నాను, అంటే ఒక ప్యాకెట్ తీసుకున్నాను, దాన్ని గ్రైండ్ చేసుకున్నాను. నెక్స్ట్ ఒక గిన్నె నిండా, పెద్ద గిన్నె నిండా నీళ్లు వేసి బాగా మరిగించుకుని దానిలో ఇంకొక చిన్న గిన్నె వేసి, అంటే మనకి కావాల్సిన నూనెను, అంటే నేను ఒక 1/2 లీటర్ నూనె తీసుకున్నాను. మీరు ఇంకా కొంచెం తక్కువ కూడా తీసుకోవచ్చు, ప్రాబ్లం లేదు. ఇప్పుడు ఈ నూనెని బాగా వేడి చేస్తున్నాను అన్నమాట. వేడి చేసిన తర్వాత దీనిలో నేను స్వచ్ఛమైన మెంతి పౌడర్ని వేసుకుంటున్నాను. అయితే మెంతి పౌడర్ ఎలా అంటే, నేను మెంతుల్ని గ్రైండ్ చేసుకున్నానండి. కొద్దిగా బరగ్గానే ఉంటుంది మెంతి పొడి. మెంతి పొడిని గ్రైండ్ చేసుకుని వేసుకుంటున్నాను. అండ్ నూనె వేడైన తర్వాత 3 టేబుల్ స్పూన్స్ మెంతి పౌడర్, 4 టేబుల్ స్పూన్స్ కలొంచీ గింజల పౌడర్ వేసుకుంటున్నాను. వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలన్నమాట. నూనె ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ వేడి నీటితో వేడెక్కిన తర్వాత ఈ మిశ్రమానికి దాదాపుగా ఇంకొక 5 మినిట్స్ మనం అలాగా కలుపుకుంటూ ఉండాలి. స్టవ్ని సిమ్లో పెట్టేసుకోవాలి. అయితే ఈ కలొంజీ వల్ల మన హెయిర్ రూట్స్ అనేవి లోపల నుంచి దీని బ్లడ్ సర్క్యులేషన్ జరుగుతుందండి. ఎలా పెరుగుతుందంటే, నా జుట్టు చాలా రాలిపోయింది. నా హెయిర్, నాకు థైరాయిడ్ ప్రాబ్లం వల్ల నా హెయిర్ అంతా పోయిందనమాట. నేను ఇది జస్ట్ ఇట్లాగా చూసి నేర్చుకుని మంచిగా 3 టు 4 టైమ్స్ రాశాను. జుట్టు రాలడం చాలా ఆగిపోయింది. అండ్ క్రమక్రమంగా కూడా నా జుట్టు ఒత్తుగా పెరగటం మొదలైందన్నమాట. ఇది సూపర్ ఎఫెక్ట్ అని చెప్పుకోవచ్చు, హోమ్ మేడ్ ఆయిల్. సో స్టవ్ ఆఫ్ చేసేసి దీన్ని ఇప్పుడు మనం చల్లారబెట్టుకుందాం. సో ఫ్రెండ్స్, చల్లారిపోయిన తర్వాత నూనె అయితే ఇలా వచ్చిందండి. సూపర్ టెక్స్చర్ వచ్చింది, మంచి స్మెల్ వస్తుంది ఘాటుగా. అండ్ ఈ ఆయిల్ వచ్చేసి ఇప్పుడు మనం ఎలా యూజ్ చేసుకోవాలనేది నేను చెప్తాను. డైరెక్ట్గా అయితే యూజ్ చేయకూడదండి, ఇది మళ్ళీ ఇంకో టెక్నిక్. దీన్ని మనం ఒక గాజు సీసాలో పోసుకోవాలండి. అడుగున మనం కలుపుకున్న ఈ కలొంజీ గింజలు, మెంతి పొడి కూడా ఉంటుంది కదా, అది కూడా వేసేసుకోవాలి. అది ముద్దలాగా పేస్ట్లా ఉంటుంది, అందుకని దానిలో కూడా ఇది వేసేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకున్న తర్వాత ఓన్లీ మనం గాజు సీసాలో మాత్రమే పోసుకోవాలండి, ప్లాస్టిక్ అస్సలు వాడద్దు. ఇలా వేసుకున్న తర్వాత మనం ఏం చేయాలి అంటే, 3 డేస్ పాటు సన్లైట్లో ఉంచుకోవాలి. ఇప్పుడు ఆయిల్ రెడీ అయిపోయింది కదా. ఈ ఆయిల్ని చూసారు ఎంత మంచి టెక్స్చర్ వచ్చిందో. ఈ ఆయిల్ని మనం ఏం చేయాలి అంటే, ఒక 3 డేస్ పాటు మార్నింగ్ సన్లైట్, అంటే మధ్యాహ్నం 12 గంటల వరకు వచ్చే సూర్యరశ్మి దీని మీద పడాలన్నమాట. అలా ఎంతసేపు అంటే ఒక 1 అవర్ అలాగా దీన్ని ఎండ పడేటట్టుగా చేయాలండి. అలా ఎందుకనేది కూడా నేను ఇప్పుడు మీకు చెప్తాను, క్లియర్గా డీటెయిల్గా చెప్తాను. అదే మెయిన్ టెక్నిక్ అన్నమాట. సో ఇప్పుడు నేను దీన్ని ఎండ తగిలేలాగా పెట్టుకోవాలండి. ఎండ ఇంకా కావాలంటే మంచిగా పెట్టుకోవచ్చు. ఇలా పెట్టడం వల్ల ఏమవుతుందంటే, సూర్యరశ్మి పడటం వల్ల ఈ కలొంజీ గింజల్లో ఉన్న మెల్లలిన అనే పదార్థం లోపల నూనెలోకి రావటం వల్ల మన జుట్టు చక్కగా ఒత్తుగా నల్లగా పెరుగుతుందండి. ఈ కలొంజీ గింజల వల్ల మనకి జుట్టు తెల్లబడ్డం అనేది కూడా త్వరగా అనేది జరగదండి. జుట్టు రాలిపోవడం అయితే 1 వీక్లోనే మీరు మంచి రిజల్ట్ చూస్తారు. మరి ఈ నూనె ట్రై చేసి కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. థ్యాంక్ యూ.